आदाब नाज़रीन, अब आमूर दुनिया बुलेटिन शुरू करने से पहले हदीस मुबारक पेश है। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने अली रज़ियल्लाहु ताला अन्हु से फरमाया, ऐ अली रज़ियल्लाहु ताला अन्हु, गैर महरम औरत पर एक नज़र पड़ने के बाद दूसरी नज़र न दौड़ाओ, इसलिए कि पहली नज़र तुम्हारे लिए माफ़ है और दूसरी नज़र माफ़ नहीं। तिर्मिज़। रियासत तेलंगाना चीफ मिनिस्टर के चंद्रशेखर राव की क़यादत में अवाम की फलाह व बहबूद में मसरूफ़। अवाम की फलाह व बहबूद इसकी मां से मुतासिर होकर कुबीर मंडल के चाहता देहात के तकरीबन 50 बीजेपी कायदीन लिंगेज की क़यादत में रुकन असेंबली ताला अहमद और जी विठल रेड्डी से मुलाकात करते हुए टीआरएस पार्टी में शमूलियत अख्तियार कर ली। पैसा मंडल माटेगांव साबिका सरपंच लक्ष्मण राव पटेल आज बीजेपी जिले सदर रामा देवी से उनकी राजगाह पर मुलाकात करते हुए बीजेपी में शमूलियत अख्तियार कर ली, जिस पर रामा देवी ने उन्हें लक्ष्मण राव पटेल को पैसा मंडल ZPTC टिकट का ऐलान किया। सबका साथ सबका विकास, सबका साथ सबका विकास। माजी सरपंच लक्ष्मण राव पटेल భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన ఎన్నికలే కాకుండా ఇవాళ దేశం మొత్తం మీద నరేంద్ర మోడీ గారి యొక్క నమ్మకంతో, అదేవిధంగా దేశ అభివృద్ధి కావాలన్నా రక్షణ కావాలన్నా అది నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందన్న నమ్మకంతో ఇవాళ మన పార్టీలో చేరినందుకు చాలా సంతోషము. వారికి బైంటా మండల్ ZPTC అభ్యర్థిగా ఇవాళ మేము ప్రకటించడం జరిగింది. ఈ 2-3 రోజులలో నామినేషన్ కూడా వేయడం జరుగుతుంది. ఏ నమ్మకంతోనూ అయితే మనం ఈరోజు అభ్యర్థిని నిలబెట్టామో బైంటా మండలంలోనే ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేసి ప్రతి బూత్ నుండి మంచి ఓట్లు వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, నిజంగా తన వ్యక్తిత్వం గురించి చాలామందికి తెలుసు, ఎంత నిరాడంబర జీవి, ఒక సాఫ్ట్ కార్నర్ వ్యక్తి, ఎవరిని కూడా ఎప్పుడు కూడా నొప్పించే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి వల్ల మనకు ZPTC క్యాండిడేట్గా దొరకడం నిజంగా నేను అదృష్టంగానే భావిస్తూ తప్పకుండా రేపు ZPTC ఎన్నికల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరు. భారతీయ జనతా పార్టీ నాయకుల సమక్షంలో మరియు మన ప్రియతమ నాయకురాలైనటువంటి శ్రీమతి రమాదేవి గారి సమక్షంలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే అసలు నా పార్టీ నా రాజకీయం ఆవిర్భవించింది, నా రాజకీయ ప్రారంభమైంది నేను భారతీయ జనతా పార్టీలోనే. నేను భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు కూడా ఉండి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల వేరే వేరే పార్టీలు వెళ్ళినా కానీ ఈరోజు నా గూటికి నా సొంత ఇంటికి వచ్చినట్లుగా చాలా ఆనందంగా నేను భావిస్తూ ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సంపూర్ణమైనటువంటి దేశభక్తి కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి దేశరక్షణ ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి అవినీతి రహితమైనటువంటి ఏ అన్యాయం జరగకుండా ఏ మతం మీద కానీ ఏ కులం మీద కానీ దేని మీద కూడా అన్యాయం జరగకుండా మరి భారతదేశాన్ని రక్షించేటువంటి నాయకత్వం అంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం. ఆయన పదవి పట్ట ఆయనకు ఎలాంటి ఆకాంక్ష లేదు, పదవి అంటే ఆయన ఎంతో తుచ్చంగా భావించేవాడు, అందుకే చాలా ధైర్య సాహసోపేతమైనటువంటి వారు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇవాళ నోట్బందీ విషయంలో కానివ్వండి, GST విషయంలో కానివ్వండి, మరియు సర్జికల్ స్ట్రైక్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కూడా కానీ ఆయన మరి ఇట్లా చేస్తే ఏమవుతుందో
నాకు తిరగబడతారో ఏం చేస్తారో, మరి ప్రతిపక్షాలు ఏం చేస్తాయో అనేటువంటి భయం ఏమాత్రం లేకుండా ఈ దేశం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనో అటువంటి చర్యలు తీసుకొని ఈరోజు మన ఈ భారతదేశానికి నిజమైన లౌకికవాదమైనటువంటి రాజ్యాంగం భారతదేశము, ఈ దేశానికి హిందువులు ముస్లింలు అందరూ కూడా భాయిభాయిగా కలిసి ఉండేటట్లుగా మరి వారేంటిదంటే అందరి పట్ల కూడా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. అటువంటి ఒక పార్టీలో తిరిగి నేను దీనితో చేరడం, మరి నాకు జడ్పీటీసీ అభ్యర్థిగా వీరు ప్రకటించడం ఈరోజు చాలా చాలా నాకు సంతోషకరమైన విషయం. అంటే అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని రమాదేవి గారి యొక్క నాయకత్వాన్ని మరి ఆదరించి నరేంద్ర మోడీ గారి యొక్క మన ప్రధానమంత్రి గారి యొక్క వారి సేవలను మరి వారి గుణగణాలను అందరూ కూడా ఆలోచించి మరి భారతీయ జనతా పార్టీ అంటే ఏంటో ఈ 5 సంవత్సరాలు అంతకంటే ముందు అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో కూడా జరిగినటువంటి మరి ఈ భారతీయ జనతా పార్టీ ఏం చేసిందని చెప్పేసి ప్రజలందరూ మేధావులందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మన బైసా మండల్లో కూడా అందరూ ఆలోచించి ఎట్టయితే స్వయం బాపురావు గారికి ఎంతో ఘనంగా అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఒక పండుగ లెక్క ఓట్లేసినారు, ఎవరు చెప్పవలసిన అవసరం లేకుండా తనంతట తాను స్వయం ప్రకాశంగా అందరూ వెళ్ళేంటిదని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయడం జరిగింది ఎంపీ ఎన్నికల్లో. మరి ఇప్పుడు కూడా ఈ స్థానిక ఎన్నికలలో కూడా ఈ జడ్పీటీసీ గారు నాకు గెలిపిస్తారని చెప్పేసి మా మండల ప్రజలకు అందరికీ నేను సవినయంగా కోరుతున్నాను. జై హింద్, జై భారత మాత. బాసర్ మండల్ జడ్పీటీసీ మతవక్క ఉమ్మీద్వార్ బి రమేష్ ఉపాధి హామీ వర్కర్స్ ఔర్ అవామ్ సే ములాకాత్ కర్తే హుయే హాత్ కే నిశాన్ కో ఓట్ దేతే హుయే కాంగ్రెస్ పార్టీ కో ముస్తహకిమ్ కర్నే కీ అపీల్ కీ. నా గురించి ఎందుకంటే 20 మంది నా క్లాస్మేట్స్ తిరుగుల్లా నాతో సమడు ధర్నాలు చేసిన మీ పిల్లలకు ఓలా కావాలని ఓలా కడినా కూడా చెప్తారమ్మా, ఒకసారి అవకాశం వచ్చింది కాక ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఒకసారి దయ ఉంచులే అమ్మ ఆశీర్వదించులే ఒకసారి. మనోడు అందరూ చేస్తాడు పని జరిగింది. ఈరోజు ఉపాధి కూలీ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా ఒక కూలీ వ్యక్తి, ఒక వ్యవసాయదారుడి కొడుకుగా ఈరోజు జడ్పీ బరిలో నిలబడ్డా. ఎందుకంటే నాకు ముఖ్యంగా ఓటు ఎందుకు అడుగుతున్నా అంటే, ఈరోజు సమాజంలో ఈరోజు ఒక చదువుకున్న వ్యక్తి ఉండాలి. సమాజంలో చదువుకున్న వ్యక్తి ఉంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన విద్యార్థులు ఈరోజు విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే రాజకీయ పరంగా కూడా విద్యార్థులు అయితే ఈరోజు దేశ భవిష్యత్తు బాగుపడుతున్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కొట్లాడిన సందర్భాలు ఉన్నాయి, అరెస్టులు అయిన సందర్భాలు ఉన్నాయి,
లాఠీ దెబ్బలు తిన్న సందర్భములు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముదోల్ డిగ్రీ కాలేజీ ఏర్పాట్ల విషయంలో కానీ, ఇంటర్మీడియట్ కోర్సుల విషయంలో కానీ, విద్యార్థులు హాస్టల్ సమస్యల విషయంలో కానీ, బాసర్ మండలిలో కానీ, బీసీ హాస్టల్ విషయంలో కానీ ఎన్నో పోరాటాలు చేసి ఈరోజు అందరి కోసం పోరాటం చేసిన ఒక వ్యక్తిగా ఈరోజు నేను బాసర్ మండలి జడ్పీసీ అభ్యర్థిగా నిలబడుతున్నాను. నాకు మీ అమూల్యమైన ఓటేసి ఈరోజు ఒక మౌనాన్ని గెలిపించుకుంటే ఆ జడ్పీ ఆఫీసులో కూర్చొని నిమ్మకు నీరెత్తలో కూర్చుంటా కానీ ఒక మాట్లాడే వ్యక్తికి గెలిపించి, ప్రతిపక్ష హోదాలో ఉన్న ఒక మాట్లాడే వ్యక్తికి, ఫండ్స్ తీసుకొచ్చే వ్యక్తికి గెలిపించి ఉంటారని అభిమానం చేసుకుంటున్నాను. గెలిచిన తర్వాత ఒక యువకుడిగా బాసర మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి అన్ని అభివృద్ధి పనుల కోసము ఫండ్స్ కూడా జడ్పీ చైర్మన్ నుంచి తీసుకొచ్చే సత్తా నాకుంది, మాట్లాడే ధైర్యం నాకుంది, ఎదిరించే ధైర్యం ఉంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటు నాకు వేసి భారీ మెజార్టీతో బాసర జడ్పీ అభ్యర్థి గెలిపించాలని నాకు కోరుతున్నాను. ఈ నిర్మల్ జిల్లా 18 జడ్పీటీసీల్లో ముఖ్యంగా నమ్మకంతోనే నాకు 18 జడ్పీటీసీలో మొట్టమొదటిగా బాసర జడ్పీటీసీ ఒక విద్యార్థి నాయకుడు, ఒక యువజన నాయకుడు, ఒక నిరుద్యోగి ఉండాలని, నెల రోజుల ముందే నువ్వు నిలబడాలని చేస్తుంటాడు ఈ రాజకీయాలు అవసరం, విద్యార్థులకు అవసరం అని నాకు టికెట్ ఇచ్చి ఈరోజు నాకు అండదండాలు అందిస్తున్న, సహసహకారాలు అందిస్తున్న ప్రతి రామారావు పటల్ గారికి, అలాగే కిరుకుల్లో ఉన్న నాకు సహ సోదరులకు, నా పార్టీ నాయకులకు కూడా ఎల్లవేళలు నేను ఉంటూ రాజకీయ భవిష్యత్తు కొనసాగిస్తూ ఉంటాను. నా గెలుపుకు సహకరించాలని అందరినీ కోరుతున్నాను.